ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేస్తూ విజయవాడ అనిశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే ఇదిలా ఉండగా చంద్రబాబు గారికి ఇండస్ట్రీ నుండి మద్దతు రోజురోజుకి భారీగా పెరిగిపోతుందని చెప్పుకోవాలి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నారా లోకేష్ గారికి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకున్నారట బాబు గారు తొందరలో బయటకు వస్తారని తెలిపారట చిరంజీవి గారు ప్రతి న్యూస్ కూడా తెగ వరి అవుతోంది ఇకపోతే ఏపీ రాష్ట్ర అభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగే ఆరోపణలో సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు గారు గురువారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకందరూ తెలిసిందే ఈ కేసులో తన పాత్రపై కనీస ప్రాథమిక ఆధారం లేకపోయినా సిఐడి కేసు నమోదు చేసిందని పిటిషన్లు పేర్కొన్నారు ఇకపోతే ఫిర్యాదులో నా పేరు లేదు కేసులో నా పేరు ఎప్పుడు చేర్చారో కనీసం చెప్పలేదు ఇక ఏ ఆధారాలతో నన్ను నిరీగా చేర్చారు చెప్పేందుకు సిఐడి వద్ద ప్రాథమిక ఆధారాలు లేవు రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులో లాగారు ముఖ్యమంత్రి పోత్బలంతో నన్ను ఇరికించారంటూ చంద్రబాబుకి చేర్పిన విషయం తెలిసిందే ఈ అంశాలను పరిమితులు తీసుకుని బెయిల్ మంజూరు చేయండి ప్రధాన వాద్యాన్ని తేల్చేపు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని పిటిషన్లో కోరిన విషయం మనకందరికీ తెలిసిందే